బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తిరుమల లడ్డు వ్యవహారం కాస్త ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధానికి కేంద్రంగా మారింది. ప్రకాష్ రాజ్ తీరుని పవన్ తప్పుపట్టగా ట్వీట్లతో జస్ట్ ఆస్కింగ్ అంటూ చెలరేగిపోతున్నారు ప్రకాష్ రాజ్. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజమంటూ మరో ట్వీట్ ని సంధించారు ప్రకాష్ రాజ్. సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదంటూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ తీరుని తప్పుపట్టారు. దుర్గగుడి మెట్లు కడిగి ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ సినిమా ఇండస్ట్రీ నటులు కూడా సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని, అలా చేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాలతో ఇలాగే వ్యవహరిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ తీరుపై మండిపడ్డారు. తాను విదేశాల్లో సినిమా షూటింగ్ లో ఉన్నానని, వచ్చాక స్పందిస్తానన్న ప్రకాష్ రాజ్ ట్వీట్ కి మళ్ళీ రిప్లై ఇచ్చారు. పవన్ పేరు ఎక్కడా ప్రస్తావించినప్పటికీ సెటారికల్ గా పవన్ ని టార్గెట్ చేశారు ప్రకాష్ రాజ్. సనాతన ధర్మం గురించి ప్రకాష్ రాజ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సెక్యులరిజం అంటే ఒకవైపే కాదని అన్నారు. ముస్లింలు క్రిస్టియన్లపై దాడి జరిగితేనే సెక్యులరిజమా, హిందూ ధర్మాన్ని అవమానించినప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాదా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద, అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను, ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, ఇచ్చినవాడిని నేను. మాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పే సూక్తి తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజం విఘాతం? మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్, ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. చాలు, ఇస్తానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద, అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా, మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా, జీసస్ మీద మీరు మాట్లాడగలరా? ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోక్లు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు, మా మనోభావాలు బాధపడ గాయపడవా, మాకు బాధ.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్యం మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్.